Hello friends, welcome to my YouTube channel Dharma Household. DSC 2018 అభ్యర్థులకు కౌన్సిలింగ్ ముగిసింది. ఉద్యోగాలు దక్కించుకున్న ఇంచుమించు 62 మంది అభ్యర్థులు ఈ జిల్లాలో. నియామక పత్రాలను చేసిన డిఓ ఆనందోత్సాహాలు మరియు ఉద్యోగార్థులు. ఈ గమనించినట్లయితే ఉపాధ్యాయులు దరిచేరిన వేళ ఆనందోత్సాహాలు వెలువరిశాయి. రెండేళ్ల ఎదురు చూపులు ఫలించాయి. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కావడం, న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో ఉద్యోగం వస్తుందా లేదా అనే సందేహాలకు తెరపడింది. ఉపాధ్యాయుడిగా నియామక పత్రాన్ని అందుకున్న తరుణం వారిని సమర్మాచార్యాలకు లోనయ్యేలా చేసింది. మచిలీపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. మచిలీపట్నం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శనివారం కౌన్సిలింగ్ లో పనిచేసే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతూ తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. డిఎస్ఏ 2018 అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు గాను శనివారం మచిలీపట్నం డిఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. డిఈఓ ఎంవి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో గల వివిధ యాజమాన్యాల క్రింద నిర్వహిస్తున్న పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల ఖాళీల మేరకు డిఎస్సీ 2018 ఎంపికైన అభ్యర్థులతో భర్తీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 32, మున్సిపల్ విద్యాశాఖలో 24, కార్పొరేషన్ పరిధిలో 6 కౌన్సిలింగ్ లో పాల్గొని తమకు నచ్చిన ప్రదేశాలను ఎంపిక చేసుకున్నారు. జడ్పీ పాఠశాలకు ఎంపికైన వారికి డిఈఓ ఎంవి రాజ్యలక్ష్మి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇక మున్సిపల్ నగరపాలక సంస్థలో కోరుకున్న వారికి ఆయా శాఖల అధికారులు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎంపికైన వారి జాబితాను సదరు అధికారులకు డిఈఓ కార్యాలయం నుంచి పంపించారు. ఇక గమనించినట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైందని, భావి భారత పౌరులు తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఇక నుంచి నిర్వహించాలని డిఈఓ ఎంవి రాజ్యలక్ష్మి గారు ఉద్యోగాలు పొందిన వారికి సూచించారు. అభ్యర్థులు ఈ విషయమై ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.